జనసేన తాడేపల్లిగూడెం వీరమహిళని ఇప్పుడు కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి అందరూ మాట్లాడుతున్నారు కదండి మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు మూడు ముగ్గురు భార్యలు అంటున్నారు ముగ్గురు భార్యలు ఎక్కడ ఉన్నారండి ఆయనకి ఆయనకి ముగ్గురు భార్యలు ఉన్నారా ఇప్పుడు కాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు కదా మొదటిద్దరూ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు రేణు దేశాయికి పెళ్ళైపోయింది ఆవిడ ఇంకొక ఆయన భార్య రేణు ఏం వందన అనే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఆవిడ ఇంకొక ఆయనవిడ ఆవిడ ఇంకొక ఆయన భార్య ఇప్పుడు ఈయన భార్య అనేసి వాళ్ళని అంటే వాళ్ళకి ఎంత సిగ్గు చేయటం వాళ్ళ భర్తలు ఏమనుకుంటారు వాళ్ళ భర్తలు ఏమనుకుంటారండి అది తప్పు కదా ఇప్పుడు షర్మిళ గారు ఉన్నారు ఆ పేరు తీయడం తప్పైనా సరే చెప్తున్నాను ఇంకంతే షర్మిళ గారు ఉన్నారు ఇప్పుడు ఆ ఆవిడ అనిల్ గారు మిస్సెస్ ఆవిడని రెండు ఆవిడ రెండు పెళ్ళి అనిల్ గారు మిస్సెస్ ఆవిడ ఇప్పుడు ఆవిడికి ఇద్దరు భర్తలు అంటే ఎంత అవమానంగా ఫీల్ అవుతుంది ఆవిడ ఇద్దరు భర్తలు అన్న మాట నొచ్చా మరి కళ్యాణ్ గారిని అంటున్నారు కళ్యాణ్ గారిని అవమానించాలని ఇద్దరు మహిళలను అవమానిస్తున్నారు రేణు దేశాయిని వందనాని ఇద్దరిని అవమానిస్తున్నారు పరాయి వాళ్ళ భార్యలని అవమానిస్తున్నారు కట్టి ఇంకొకటి ఏంటంటే నిన్నో మొన్నో పేపర్లో చూశాను ఒక అతను వైసీపీ ఆయన అంటున్నాడు ఏ ఏ భార్యకి చెప్పాలి నీ గురించి పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నాడు ఏ భార్యకి చెప్తాడు ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు ఈయనకి ఈయనకున్నది ఒకే భార్య మిగతా వాళ్ళందరూ వేరే వేరే ఆయనలకి భార్యలు విడాకులు తీసేసుకున్నారు అయినా అయిపోయినాయి కదా వేరే వాళ్ళ భార్యలకి ఈయన ఎలా చెప్తాడు వెళ్ళి అందుకని అసలు ముగ్గురు భార్యలు ఉండడం అన్న మాట అనకూడదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదు ఎవరు అనకూడదు అసలు ప్రతిదానికి ఏ భార్యకి చెప్పాలి నీ గురించి కళ్యాణ్ అని అడుగుతున్నాడు ఏ భార్యకి చెప్తాడు ఒకటే కదా భార్య ఉంది కాబట్టి దయచేసి ఎదుటి మహిళల్ని అవమానపరచకండి ఈయన పెళ్లి చేసుకున్నాడు విడాకులు అయిపోయినాయి వాళ్ళు ఇంకొకరు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఇంకా ముగ్గురు భార్యలు అంటారు ఎందుకు దయచేసి ఆయన అవమానించినట్టు వీళ్ళు కూడా అవమానపడుతున్నారు ఆపండి ఒకసారి